శ్రీమాత్రే నమః హ్రీం భువనేశ్వరి దేవ్యై నమః కాళీ తారా మహావిద్యా షోడశ్రీ భువనేశ్వరీ భైరవీచన్నమస్తా చ విద్యాధూమావతి తదా బగలా సిద్ధ విద్యా చ మాతంగీ కమలాత్మికా ఏతాదశ మహావిద్యా సిద్ధ విద్యా ప్రకీర్తితాః. దశ మహావిద్యల్లో మొట్టమొదటి మహావిద్య శ్రీ కాళీదేవి. ఈ దేవి యొక్క ఉపాసన శాక్తేయ సంప్రదాయంగా ఎంతో ఉత్కృష్టమైనదిగా తెలియజేస్తోంది. తంత్రోక్త మార్గంలో శ్రీ కాళీ మహావిద్యను ఆరాధిస్తే సకల వ్యాధులు బాధలు శత్రునాశనం దీర్ఘాయు కలిగేటువంటి అవకాశం సాధువుడు కలుగుతుంది. అమ్మ ఆశ్వేజమాస కృష్ణమష్ట అష్టమి తిథిని అమ్మని ఉపాసన చేస్తే శుభయుక్తంగా ఉంటుందని తెలియజేయబడుతోంది. ఇక రెండవ మహావిద్య అయినటువంటి తారాదేవి నీలవర్ణంతో భాషించే ఈ దేవికి చైత్రమాస ప్రతిపక్ష తిథిని నవమి తిథిని ప్రీతికరంగా చెబుతారు. వాక్కుకి అమ్మ ఆరాధన సరస్వతి అనుగ్రహం కలిగించడానికి శత్రునాశనం పొందడానికి దివ్య జ్ఞానం కలగడానికి వాక్సిద్ధి ఐశ్వర్యం కలగడానికి ఈ యొక్క అమ్మవారి యొక్క విద్య అద్భుతంగా చెప్పవచ్చు. ఇక మూడో విద్యగా అరుణారణ వర్ణంతో ప్రకాశించే షోడశీదేవి దశ మహావిద్యల్లో మూడో మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. పరమశాంత స్వరూపిణి ఈ దేవికి మార్గశర మాస పూర్ణిమ తిథి ప్రీతికరమైనది. ఈ తల్లినే లలితని రాజరాజేశ్వరిని మహాతిప్ప సుందరి అని మనం పిలుచుకుంటాం. ఈ మహావిద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికమైనటువంటి శాంతి భోగం మోక్షం కూడా కలుగుతాయి. ఇక నాలుగో మహావిద్య శ్రీ భువనేశ్వరి దేవి ఉదయించే సూర్యుడు లాంటి కాంతితో ప్రకాశించేది ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతికరమైనటువంటిగా మనకు తెలియజేయబడుతోంది గంధాల ద్వారా. ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ దేవిని ఉపాసిస్తే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునేటువంటి శక్తి కూడా లభిస్తుంది. అంతేకాదు రాజ్యాధికారాన్ని సమస్త సిద్ధుల్ని కూడా సకల సుఖల భోగాల్ని కూడా ఈ దేవి అనుగ్రహంతో పొందవచ్చు. సాధకుడు యొక్క సాధన బట్టి ఈ అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఐదవ మహావిద్యగా శ్రీ త్రిపురవైదవి దేవిని ఉపాసన చేస్తారు. వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది ఈ అమ్మ. ఈ అమ్మ మాఘమాసం పూర్ణిమా తిథి అమ్మకి అత్యంత ప్రీతికరమైనది. ఆర్తత్రాణ ప్రాయణి అయినటువంటి ఈ మహావిద్యను ఆరాధిస్తే అనేక సంకటాల నుంచి బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల జనాకర్షణ సర్వత్తా సాధకుడికి ఉపయోగం కలుగుతుంది. ఇక ఆరో మహావిద్యగా శ్రీ చిన్నమస్తాదేవిని కొలుస్తూ ఉంటారు. ఈ దేవినే వజ్ర వైరోచని ప్రచండ చండి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మకి వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థితిది అత్యంత ప్రీతికరమైనది. శాక్తేయ సంప్రదాయంలో చిన్నమస్తాదేవికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ దేవుని అత్యంత నిష్ఠతో ఉపాసిస్తే సర్వ సరస్వతి సిద్ధి శత్రు విజయం రాజ్యప్రాప్తి పూర్వజన్మ పాపాల నుంచి కూడా విముక్తి చేసేటువంటి అమ్మ. ఈ దేవుని అత్యంత నిష్ఠతో పూజిస్తే శుభఫలాలు సుందరగా అందుకుంటాం. ఇక దశమహావిద్యల్లో ఏడవ మహావిద్య అయినటువంటి ధూమవర్ణంతో దర్శనమిచ్చేటువంటి శ్రీ ధూమావతి దేవి ఈ అమ్మకు జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి తిథి అత్యంత ప్రీతికరమైనది. ఈ దేవికి ఉచ్చాట దేవత అనేటువంటి పేరు ఉంటుంది. తన ఉపాసకుల కష్టాన్ని దారిద్రాన్ని ఉచ్చాటం చేసి అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ మాత. ఇక ఎనిమిదవ మహావిద్య అయినటువంటి పశువు వర్ణంతో ప్రకాశించేటువంటి శ్రీ బగళాముఖి దేవి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ మహాదేవికి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతికరమైనది. ఈ దేవత ఉపాసన వలన అతకుడు శత్రువుల నుంచి శత్రువుల వాక్కుల నుంచి స్తంభింపజేసేటువంటి శక్తిని పొందగలుగుతాడు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిని వశం చేసుకునే విధంగా కానీ మాటలను స్తంభించేసేటువంటి విధంగా కానీ ఈ అమ్మని ఉపాసన చేయడం వలన సాధకులు పొందవచ్చు. ఇక తొమ్మిదవ మహావిద్య అయినటువంటి మకరతమైనటువంటి ఆకుపచ్చ వర్ణంతో ప్రకాశించేటువంటి మాతంగీదేవి అమ్మవారు వశీకరణ దేవతగా ప్రశస్తి పొందినటువంటి మాతంగీదేవి వైశాఖ మాస శుక్లపక్ష తదియ తిథిని అత్యంత ప్రీతిపరంగా ఉపాసన చేయడం శుభయుక్తం. రాజమాతంగి లఘుశ్యామల ఉచ్చిష్ట చండాలిని అనే పేర్లు కూడా ఈ అమ్మవారికి వర్తిస్తాయి. ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్సిద్ధి సకల రాజస్త్రీ పురుష వశీకరణ ఐశ్వర్యప్రాప్తి సాధనకు లభిస్తాయి. ఇక పదవ మహావిద్య అయినటువంటి కమలాత్మికాదేవి పద్మ సనాసేనయ్యి స్వర్ణ కాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశమహావిద్యుల్లో పదవ మహావిద్యగా ప్రశస్తి పొందింది.
సకల ఐశ్వర్యప్రదాయనైనటువంటి ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి అత్యంత ప్రీతిపరమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అనే అర్థం. శాంత స్వరూపిణైనటువంటి మహావిద్యను ఉపాసిస్తే సకల సంపదల్ని, పుత్ర పౌత్రాభివృద్ధిని, సుఖ సంతోషాలని సాధకుడికి అమ్మవారు అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. మరిన్ని వివరములకు జాతీయ నంది అవార్డు గ్రహీత భువనేశ్వరి ఉపాసకులు పూర్ణ దీక్షాపరులు శ్రీ చింతా గోపి శర్మ గారిని సంప్రదించండి. 9866-193-557 మరియు 8898-955-457. నమస్కారం.